మనోరెడ్డి గారు మాట్లాడండి. ఈరోజు మరి మహేశ్వర నియోజకవర్గంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు మరి ఇక్కడ మా మహేశ్వరంలో సభ పెడుతున్నందుకు మేమందరం కూడా మా కాన్స్టిట్యూన్సీ నాయకుల ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ ఆ రోజు లైట్లు పనిచేసి పార్లమెంట్లో ఇప్పించినటువంటి తల్లి, తెలంగాణని ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీ గారు, మరి వారు మీటింగ్ పెడితే ఇక్కడ ఈ యొక్క సభని మరి పెరడు గ్రౌండ్లో ఇస్తే పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నట్టు కేసీఆర్ గారికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఈ ప్రాంతంలో తప్పకుండా మేము జన సమీకరణ పెద్ద ఎత్తున ఇవాళ 100 ఎకరాల 120 ఎకరాల ఈ యొక్క స్థలంలో మరి పార్కింగ్ కూడా 100 ఎకరాల పార్కింగ్ కూడా పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 10 లక్షల నుంచి 12 లక్షల జనాభాని ఇవాళ ఇక్కడ తరలిస్తూ ఉన్నామని చెప్పి జనాలు స్వచ్ఛందంగా రానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి అధ్యక్షత వినడానికి, అదేవిధంగా మరి యొక్క మా మహేశ్వరం నుంచి కూడా ఇందాకనే మా సోదరులు కూడా చెప్పినట్టు 100,000 మంది అన్నారు, 100,000 నుంచి 150,000 మంది ఖాళీ మా మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఈ సభకు తరలి వస్తున్నారు జనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ పాలనకు చెమరగీతం పాడే సమయం ఆసన్నమైంది. నీ యొక్క ఈ రాష్ట్రంలో ఎవరైనా దొంగ ఉన్నారంటే పెద్ద దొంగ ఎవరంటే కేసీఆరే పెట్ట మొట్టమొదటి పెద్ద దొంగ అంటే కేసీఆరే. కేసీఆర్కి సమయం ఆసన్నమైంది, ఇక బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు కేసీఆర్ గారిని పాలనని వారి అధికారాన్ని గుంత పెట్టడానికి ప్రజలందరూ కూడా సమాయత్తమయ్యారు. నీకు ఇక నూకలు అయిపోయినాయి, నీ నూకలు చెల్లిపోయినాయి, నువ్వు తట్టే ముట్టె ముళ్ళ చదువుకొని నువ్వు నీ ఫామ్ హౌస్కు గజ్వేల్కి తరలిపోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నీ యొక్క సంపాదించడం 100,000 కోట్లు నీ గడీలలో ప్రగతి భవనం ఏదో దాచుకున్నావో అవన్నీ కూడా గడీలను పగలగొట్టి ఈ యొక్క పేద ప్రజలకు ఆ యొక్క సొమ్ముని మా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవన్నీ పేద ప్రజలకు పంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా ఏర్పాటు ఎట్లా చూస్తున్నాం? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభాస్థలి అంతా కూడా ఏర్పాట్లో అందరూ పాల్పంచుకుంటా ఉన్నారు. నిజానికి ఈ సభ ఒక ప్రత్యేకమైనటువంటి సభ. ఈ సభలో వేదిక మీద దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అగ్రశ్రేణి నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. బహుశా చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి సభ, ఇలాంటి వేదిక ఉండి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ మెంబర్లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఈ సభా వేదిక నుంచి భారతదేశానికి ఒక మెసేజ్ పంపించబోతా ఉన్నారు. మేము ఈ దేశంలో ఒక విజయ భేరి మోగించబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 100% ఈ సభా వేదిక నుంచి, ఈ తుక్కు కూడా వేదిక నుంచే ఒక మెసేజ్ పంపించబోతా ఉన్నారు. ఎందుకంటే దానికన్నా ముందు రోజే సిడబ్ల్యూసీ సమావేశాలు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి 5 వాగ్దానాలను ఇక్కడి నుంచి ప్రకటించి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఈ తుక్కు కూడా రావడం, ఈ మహేశ్వర నియోజకవర్గంలో సభ పెట్టడం మేమందరం గర్వంగా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఏదైతే కేసీఆర్ బాధితులు ఉన్నారో, ఏదైతే అధిక ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి, బీజేపీ పార్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలే ఉన్నారో, వాళ్ళందరూ కూడా సమాయత్తమై ఈ సభకు తరలి రాబోతూ ఉన్నారు. మేము ఎక్కువ కూడా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఉద్యోగస్తులు బాధితులే, విద్యార్థులు బాధితులే, మహిళలు బాధితులే, రైతులు బాధితులే, కార్మికులు బాధితులే, కర్షకులు బాధితులే. ఈ బాధితులుగా ఉన్నటువంటి ప్రజలు, యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సభకు, నేను అనుకుంటున్నా మా అధ్యక్షుల వారు 15 లక్షలు అంటున్నారు కానీ దానికన్నా మించి కూడా ఈ సభలో సభా ప్రాంగణానికి రాబోతూ ఉన్నారు. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా అని సంకేతంగా సూచికగానే రేపు జరగబోయేటువంటి సభ ఉంటుంది. మా అధ్యక్షుల వారు దీని మీద నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు, మా అందరికీ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. మేము ఖచ్చితంగా 100% అందరం కలిసికట్టుగా పనిచేసి భారత్ జోడో యాత్రను ఏ విధంగా సక్సెస్ చేశామో, ఈ విజయ భేరి సభను, దీనికి ఇంకా పేరు పెట్టలేదు కానీ విజయ సంకల్ప సభ, విజయ భేరి సభ ఏ పేరు పెట్టినా ఆ సభను దిగ్విజయం చేస్తాం. ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం.